ఈ పాట నేర్చుకుందామని నా చిన్నప్పుడు ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో యువవాణి అనే వేవ్ లెంత్లో వచ్చింది. అందులో పాలగుమ్మి పద్మరాజు గారు, అంటే ఆయన పేరు రేడియో అన్నయ్య అనుకుంటా, శారద శ్రీనివాస్ గారు, రతన్ ప్రసాద్ గారు, ఆమె పేరు రేడియో అక్కయ్య, అండ్ ఆకెళ్ళ సీతాదేవి, జిజే రవివర్మ, ఇందిరా బెనర్జీ, వీళ్ళందరూ మట్టపల్లిరావు, వీళ్ళంతా బ్యూటిఫుల్ అనౌన్సర్స్, ఆర్టిస్ట్ ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో. అయితే అందులో ఒక కాల్ లైట్ మ్యూజిక్, అంటే లలిత సంగీతం నేర్పించేవాళ్ళు. అప్పుడు నేను కూడా సంగీతం నేర్చుకుంటున్నాను. డాక్టర్ సి ఆనందరామం గారి ఆడబడుచు కళ్యాణి మేడం నాకు సంగీతం నేర్పారు. ఆమె సంగీతంలో సరస్వతి. ఆనందరామం గారేమో పిహెచ్డి ఇన్ తెలుగు, ఆమె సాహిత్యంలో విశారద, ఐ మీన్ శారద. సో నేను ఏమాత్రం శక్తి వంచన లేకుండా నేర్చుకునేదాన్ని. రోజు మూడింటికి లేచి అలారం పెట్టుకొని సంగీతం ప్రాక్టీస్ చేసేదాన్ని. సో సంగీతం బాగా వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పుడు కూడా ఇలాగే నుమాయిష్ నాంపల్లిలో ఎగ్జిబిషన్ పెడితే కావాలని వెళ్ళి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సరస్వతీదేవి విగ్రహాన్ని కొనుక్కున్నాను. ఇప్పటికీ ఉంది ఆ విగ్రహాన్ని, చూడకపోతే నాకు తోచదు. ఆ విగ్రహం నా వంక చూసి ఎలా చూస్తుందంటే, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ, ఇలా పాట సాగుతుంది. రేపొద్దున నువ్వు పెళ్ళయి వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోదా అంటూ ఆ పాట అర్థం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ పాట నేర్చుకుందామని ప్రోగ్రాంలో మనం ఉన్నాం. అయితే చాలా అందమైన గజల్ ఈ గజల్. ఒకసారి మీరు అంటే సినిమా పాటలు వినే అలవాటు ఉంటే వినుంటారు, గజల్స్ మాత్రమే వినే అలవాటు ఉన్నా వినుంటారు, అసలు ఏ అలవాటు లేకపోయినా వినుంటారు. ఎందుకంటే మీకు లేకపోవచ్చు అలవాట్లు, అందరికీ ఉంటాయి కదా. ఈ యొక్క పాట మీరు తెలుగులో మీనింగ్ చూస్తే చాలా బాగుంటుంది, కాదు హిందీ పాటను హిందీలో అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది, కాదు ఇంగ్లీష్లో కావాలి మీనింగ్ అంటే యూట్యూబ్ నొక్కితే గూగుల్ నొక్కితే ఎక్కడైనా మీకు తెలిసిపోతుంది. కానీ ఎవరి భావాలు వాళ్ళకు ఉంటాయి చూడండి. అది సరకృతి జాతి రుక్సే నఖాబ్ ఆహిస్తా ఆహిస్తా, సరకృతి జాతి రుక్సే నఖాబ్ ఆహిస్తా ఆహిస్తా. ఇలా రెండు మూడు స్టైల్స్లో పాడుతుంటారు పాకిస్తాన్ వాళ్ళు, ఇండియా వాళ్ళు డిఫరెంట్గా పాడతారు. మళ్ళీ ఇండియాలో కూడా పంజాబీస్ వేరేగా పాడతారు. సరకతి జాతి హై సరకతి జాతి హై రుఖ్ సే నఖా ఆహిస్తా ఆహిస్తా, సరకతి జాతి హై రుఖ్ సే నఖా ఆహిస్తా ఆహిస్తా. ఇలా డిఫరెంట్ 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 టోన్స్లో పాడతారు. మనం మనకి ఇష్టమైన టోన్లో మనం నేర్చుకుందాం.